హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి 9, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే బయింగ్ సైడ్ అయితే ఉంటుంది, మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అయితే చేయలేదు. ఈరోజు 15 నిమిషాలు అయితే ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. రిస్క్ రివార్డ్ అయితే లేదు, 1:1, 1:2 అయితే లేదు. అందువల్ల ఈ రోజు అయితే పొజిషన్ అయితే తీసుకోలేదు. చార్ట్ లైన్ అనాలిసిస్ అయితే చేద్దాం, మార్కెట్ ఏ విధంగా ఉంటుందో. ఇక్కడైతే చూడవచ్చు 15 నిమిషాల్లో 5 మినిట్స్ లో అయితే లోవర్ సైడ్ నుంచి ట్రెండ్ అవడం అయితే జరిగింది. ఈ ట్రెండ్ లైన్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే చూడవచ్చు. ఇక్కడైతే 1:1 అయితే లేవు, ఇక్కడ క్లోజింగ్ అయితే జరిగింది. 1:1, 1:2 కూడా లేదు, కాబట్టి రిస్క్ రివార్డ్ అయితే లేదు. అందువల్ల ఇక్కడైతే పొజిషన్ అయితే తీసుకోలేదు. తర్వాత బయింగ్ సైడ్ కూడా ఆపర్చునిటీ అయితే వచ్చింది. బయింగ్ సైడ్ అయితే మనం పైనుంచి ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ అయితే వేయచ్చు. ఇది చాలా హై ట్రెండ్ లైన్ అవుతుంది, ఇది కూడా నాట్ రిస్క్ రివార్డ్. ఇంట్రాడే పరంగా ఇక్కడ నుంచి ఇక్కడ వేయచ్చు, ఈ విధంగా కూడా వేయచ్చు. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇదైతే చూడవచ్చు, ప్రీవియస్ గా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాం, ఆ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అయింది. ఓవరాల్ గా రిస్క్ రివార్డ్ అయితే లేదు, అందువల్ల పొజిషన్ అయితే తీసుకోలేదు. ఈ రోజు నార్మల్ ఎక్స్పైర్ అయితే అవుతుందని మనకు తెలుసు, కాబట్టి ఓవరాల్ గా న్యూట్రల్ అయితే ఉంది. ఇక్కడైతే చూడవచ్చు 5 మినిట్స్ లో ట్రెండ్ లైన్ కూడా స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఎవరైనా 5 మినిట్స్ లో ట్రెండ్ లైన్ ఎవరైనా ఈ విధంగా తీసుకుని ఉంటారుగా, ఈ విధంగా ఎంట్రీ తీసుకున్న వాళ్ళకి అయితే స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఒక 50 పాయింట్ ప్రాఫిట్ వచ్చింది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అని స్టాప్ లాస్ అయితే హిట్ చేయలేదు. డే లో స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి అయితే మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది, కానీ ఓపిక్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఎంతసేపు ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే వెయిట్ చేసింది. ఇక్కడ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ఆప్షన్స్ అయితే బై చేసిన వాళ్ళకి ఇక్కడ ప్రీమియం 20 రూపాయలతో కొని ఉండేది. ఇక్కడ మార్కెట్ ఇక్కడ గంట సేపు టైం స్పెండ్ చేసిందంటే ఒక 50 రూపాయలకు వస్తుంది, లేదంటే 40 రూపాయలకు వస్తుంది. ఇది ఒక మైనస్ అయితే ఉంది. ఆప్షన్ సెల్లింగ్ ఫ్యూచర్ బై చేసిన వాళ్ళకి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. ఆప్షన్ బయింగ్ అంటే చాలా అయితే జాగ్రత్తగా తీసుకోవాలి. ఆప్షన్ బయింగ్ అనేది ఒక 5 to 10 మినిట్స్ లో బయటపడేటట్లయితే ఉండాలి. ఓకేనా? ఆప్షన్ ఏదైనా మనం టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ అనేది సింపుల్ గా అయితే ఎంట్రీ ఎగ్జిట్ అయితే ఉండాలి. నిఫ్టీ అయితే చెక్ చేద్దాం. నిఫ్టీ కూడా ఓపెనింగ్ అయితే చూడవచ్చు, మనం 15 నిమిషాల్లో ట్రెండ్ అయిన విషయంగా ఒక వీక్ నుంచి ఇంకొక వీక్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది. ఆటోమేటిక్ అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక్కడైతే మల్టిపుల్ టైమ్స్ అయితే 17,900 అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకునింది. ఇక్కడైతే చూడవచ్చు వి షేప్ రికవరీ అయితే మంచిగా అయితే చేసింది, మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి మార్కెట్ రేంజ్ బాగుంది. ఓవరాల్ గా అయితే ఈరోజు 100 పాయింట్స్ లో వాలటిలిటీ అయితే ఉంది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఒక 400 పాయింట్స్ చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీ అయితే నార్మల్ ఎక్స్పైర్ అయింది, నిఫ్టీ కూడా నార్మల్ ఎక్స్పైర్ అయింది. దాపు నిఫ్టీ ఒక 120 పాయింట్స్ లో నార్మల్ ఎక్స్పైర్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఒక 400 పాయింట్స్ లో నార్మల్ ఎక్స్పైర్ అయితే జరిగింది. ఓవరాల్ గా మార్కెట్ లో అయితే వాలటాలిటీ అయితే ఉంది. ఈరోజు అయితే మనకి ఆపర్చునిటీ అయితే ఉంది, కానీ రిస్క్ రివార్డ్ అయితే లేదు. 1:1, 1:2 అదొకటి కారణం. తర్వాత ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయితే అయింది, అంటే ఫ్లాట్ గ్యాప్ అప్, అంత హై గ్యాప్ అప్ అయితే కాదు, నార్మల్ న్యూట్రల్ గా అయితే ఉంది. అందుకే నార్మల్ ఎక్స్పైర్ అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తనాస్ చేసి జై హింద్ జై భారత్.